ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ముగిసిన తర్వాత క్రికెట్ అభిమానులకు అంతకంటే పెద్ద పండుగ వచ్చింది అదే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య జరిగే ప్రతిష్టాత్మక యాషస్ సిరీస్ ఈ రెండు దయాది దేశాల మధ్య సాంప్రదాయంగా వస్తున్న ఈ సిరీస్ రెండు జట్లకు అత్యంత ప్రతిష్టాత్మకమైనది మిగతా ద్వైపాక్షిక సిరీస్లో అన్నిటికంటే కూడా యాషస్లో రెండు జట్లు పోరాడే తీరు ఈ సిరీస్ ను మరింత ప్రత్యేకంగా మార్చింది జూన్ పదహారు నుంచి ప్రారంభం కాబోయే ఈ టెస్ట్ సిరీస్ కోసం ఇప్పటికే ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్లు ప్రాక్టీస్ కూడా ప్రారంభించాయి ఈ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ సాధించి రెట్టించిన ఉత్సాహంతో ఉన్న ఆస్ట్రేలియా జట్టు ఈ సిరీస్లో కూడా గెలిచి తమ సత్తా చాటాలని కృతనిశ్చయంతో ఉంది మరోపక్క ఇంగ్లాండ్ కూడా గతసారి ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలన్న తపనతో ఉంది ఈ నేపథ్యంలో ఈ సిరీస్ కోసం గెలిపే లక్ష్యంగా రెండు జట్లు తుది జట్టును సిద్ధం చేశాయి అన్నిటికంటే పెద్ద విశేషం ఏంటంటే మొయినళి ఇంగ్లాండ్ జట్టుకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మళ్లీ ఈ సిరీస్ కోసం రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ మొయిన్ అలీని బుజ్జగించి మరీ అతని నిర్ణయం ఉపసంహరించుకునేలా చేశాడు ఇక యాషా సిరీస్లోని మొదటి టెస్ట్ మ్యాచ్ కోసం రెండు జట్ల తుది జట్టు వివరాలు ఇప్పుడు చూద్దాం మొదటగా ఇంగ్లాండ్ జట్టు వివరాలు చూస్తే బెన్డెక్ట్ జాక్ క్రాలీ ఓపెనర్లుగాను వీరి తర్వాత వన్డౌన్లో ఒల్లి పోప్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా పరిలోకి దిగుతాడు మిడిల్ జో జోరూట్ హ్యారీ బ్రూక్స్ కెప్టెన్ బెన్ స్టోక్స్ జానీ బేర్ స్టోలు వరుస క్రమంలో వస్తారు ఇది ఇంగ్లాండ్ పటిష్టమైన బ్యాటింగ్ ఆర్డర్ ఇక ఆల్రౌండర్ గా మొయిన్ జట్టుకు సేవలు అందిస్తాడు మొయిన్ అలీ చేరడంతో మొత్తం ఎనిమిది మంది అంతర్జాతీయ స్టార్ బ్యాటర్లతో కూడిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైన అత్యంత దుర్భేద్యంగా కనిపిస్తోంది ఇక ఫాస్ట్ బౌలింగ్ బృందానికి అత్యంత అనుభవజ్ఞుడైన జేమ్స్ అండర్సన్ నాయకత్వం వహించనుండగా స్టూవర్ట్ బ్రాడ్ వొల్లీ రాబిన్సన్ కూడా బౌలర్లుగా తమ బాధ్యతలు నిర్వహిస్తారు ఇది ఇంగ్లాండ్ జట్టు వివరాలు ఇక ఆస్ట్రేలియా జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో గెలిచిన అదే జట్టును కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్ ఉస్మాన్ ఖవాజా మూడు నాలుగు స్థానాల్లో మార్నస్ లభుషేన్ స్టీవ్ స్మిత్ రానున్నారు టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో హీరో ట్రావిస్ హైడ్ ఐదవ స్థానంలో బ్యాటింగ్ కు వస్తాడు వికెట్ కీపర్ అలెక్స్ క్యారీతో పాటు ఆల్రౌండర్ క్యామరున్ గ్రీన్ మిడిల్ ఆర్డర్లో జట్టుకు అండగా ఉంటారు ఇక బౌలింగ్ విభాగంలో కెప్టెన్ ప్యాట్ కమేన్ స్కాట్ బోలాండ్ లయన్ ఖాయంకాగా చివరి స్థానం కోసం మిచెల్ స్టార్క్ జోష్ హజల్వుడ్ లో ఒకరు తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది ఎలా చూసినా రెండు జట్లు కూడా అన్ని విభాగాల్లో చాలా పటిష్టంగా ఉన్నాయి కాబట్టి ఈసారి యాశ సిరీస్ రసవత్రంగా మారుతుంది అని అందరూ భావిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి